కష్టపడ్డ వీడు మన వెంకటేశ స్వామి ఆశీస్సుల కోసం మన విజయవాడ ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇంత పవిత్రమైనటువంటి ఎంతో గొప్పగా కీర్తించబడ్డారు ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాన్ని లాగాలన్నటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఒక పక్క మా టీడీ చైర్మన్ గారు పేదవాళ్ళకి ఎలాగ దర్శన భాగ్యం కలగాలి, అభివృద్ధిని ఎలా ఇంకా బాగా చేయాలి, పేదవాళ్ళకు దగ్గరగా స్వామిని ఏ రకంగా దర్శనం చేయించుకుంటే బాగుంటుంది అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఆ గుడి పవిత్రతను తను కాపాడుతుంటే, కొంతమంది రాజకీయ నాయకులు ప్రజాదరణ కోల్పోయి జీరో మొన్న ఏమాత్రము కూడా అంటే ఇంత చిత్తుచిత్తుగా ఏ పార్టీ ఓడిపోయినది అంత చిత్తుగా ఓడిపోయి కూడా ఇంకా ప్రజల్లో ఏదో అల్లకులాలు సృష్టించాలి, కులాల మతాల మీద చిచ్చి పెట్టాలనే ప్రయత్నం చేస్తూ తిరుమలని కూడా రాజకీయాలకు వాడుకోవడం చూస్తుంటే వీళ్ళు ఎంత దిగజారారో చూస్తేనే జాలి వేస్తాం. ఎక్కడ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆలయ పవిత్రత కోసం భక్తులకు దగ్గరగా ఉండేదాని కోసం ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా టీటీడీ అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆలయం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా పెద్ద గుర్తింపు తేవాలని చెప్పి ఆయన అనునిత్యం రివ్యూ చేస్తుంటే, రాజకీయాలకు దిగజారి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు తను ఇంతకుముందు నిన్న మా శాసనసభలో ఒకరు చెప్పారు అమీబియా టైం, అంటే తింటే 4 నెలలు పడుకుంటాడు కుంభకర్ణుడు అమీబియా అనేది గుర్తు తెచ్చుకోవాలి సార్, ఓ 4 నెలలు 6 నెలలు అడిగి వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు ఆకలైతే తింటాడు వస్తాడు కాసేపు మళ్ళీ పోతాడు మళ్ళీ కనపడు. డైరెక్ట్గా ఆయన చంద్రబాబు నాయుడు గారితో లింక్స్ నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటాము అని ఒక మాట చెప్తే చాలామంది సంతోషపడతారు. అలా చెప్పడు, ఆయన తొత్తుగా మాట్లాడుతుంటాడు, ఎక్కడో సోలార్ ప్యానల్ పెడితే అది ప్లస్ సింబల్ అని చెప్పి స్వచ్ఛరా చేయటం, గూగుల్లో ఏదో పాయింట్ వచ్చిందని చెప్పి ఏమి సంబంధం లేకపోయినా అది ఎవరు చేసినారో వాటి పేరు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ దానిపైన ఎన్క్వైరీ జరుగుతున్న దాని రాజకీయ కోణంలో వాడుకోవడం, ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా? మీకు కానీ మాకు కానీ అందరికీ కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ను కూడా రాజకీయాలకు లాగాల్సినటువంటి దుర్బుద్ధి ఎందుకు వచ్చింది? గతంలో మీ హాయంలో గుడిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఎన్నున్నాయో అందరికీ కూడా తెలుసు, అన్ని సెంటిమెంట్స్ విరుద్ధంగా చేసి అక్కడ అందరినీ కూడా గాయపరిచే విధంగా నువ్వు ఆ రోజు పరిపాలన చేశావు. ఈరోజు అలా కాకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, అంతా కూడా ప్రజలంతా కూడా దైవం విషయంలో ఎక్కడ రాజకీయాలు ఉండకూడదు గుడి విషయంలో అని చెప్పి మనం మాట్లాడుతున్నారు. మా చైర్మన్ గారిని మేము ఇలా నడుచుకుంటూ దర్శనానికి వస్తాం, మాకు ఏదైనా స్లాట్ ఉంటుందా అంటే వద్దు మనం అందరం సుభదం టికెట్లే తీసుకొని వెళ్ళాలి అని చెప్పి తను అన్నాడు. మాకు కూడా అంటే ఎంత స్ట్రిక్ట్గా అందరికీ కూడా ఒకటే న్యాయంగా ఉండాలని చెప్పి తన ఆలోచనతో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాగ ఉంటుంది మా ఆలోచనలు కూడా, సొంతానికి ఎప్పుడు కూడా వాడుకుంటే పరిస్థితులు ఉండవు, గతంలో చేశారు వాళ్ళు అలాగే. దయగురించి ఇప్పటికైనా దేవుడు రాజకీయాలకు రావడం మానండి. గతంలో చూసాం కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల గుంటూరు జిల్లా కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామికి సమానంగా వెంకటేశ్వర స్వామి ఉండాల్సిన ప్లేస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మీకు అటువంటి బుద్ధులు ఉంటాయి, మీరు దైవంతో సమానం అనుకుంటారు, మీరు చాలా తప్పు, మీరు సేవకులు మీరు. ఆ దేవుడి కృప కోసం ఆ దేవుడిని అందరూ చల్లగా దీవించాలని ప్రార్థించే వాళ్ళము. మీలాగా నీచానికి మతాలు కులాల మధ్య కూడా చిచ్చి పెట్టండి దురాలోచన మీకు రావడం చాలా దుర్మార్గం. గత 10 సంవత్సరాలలో వ్యవస్థ నిర్వీర్యం చేసావు, రైతులు ఎక్కడ పంట పొలాలు పెట్టుకోలేని పరిస్థితి, ఏ వ్యవస్థ కూడా సంక్షేమ కార్యక్రమాలు విషయంలో కూడా రాజకీయాలు చేసి పెట్టావు, అవన్నీ రూపు మార్పి శాచ్యులేషన్స్ మోడ్లో మాకు మీ కార్యకర్త మా కార్యకర్త అనేది ఉండకూడదు, మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఉండకూడదు, ప్రజలంతా కూడా ఒకటే సంబంధించి ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ సమానంగా చూడాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోయి 6 నెలల్లోనే చరిత్రలో ఎవరు ఊహించని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మద్యం పాలసీ తీసుకోండి, దాన్ని అరికడుతూ ఎక్కడ పడతాడు మద్యం ఉండకూడదు అని చెప్పి దాదాపుగా 20% ఆల్రెడీ దాన్ని రిస్ట్రిక్ట్ చేసి దశల వారీగా మాఫీ చేస్తున్నారు. ఈరోజు ఆ మద్యం వల్ల ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఈ మద్యం పైన మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఈరోజు నా మాట్లాడగలుగుతారా? నేను ఈరోజు సవాల్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాల పేరు కరెక్ట్గా చెప్తే, గతంలో మా నాయకుడు సవాల్ చేశారు, ఆయన 1 లక్ష రూపాయలు అన్నాడు, నేను
రాజకీయాల నుంచి వైదొలుగుతా. వాళ్ళిద్దరూ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా వాళ్ళు చెప్పగలిగితే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. ధైర్యం ఉందా వాళ్ళకి చెప్పే ధైర్యం? నేను రాజకీయాలు వైదొలుగుతానంటే దానికన్నా చెప్పమనండి, చెప్పే ధైర్యం లేదు. ప్రజలలో నాటుకుపోతున్నాడు, ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతున్నాడు. అందుకే అధైర్యంతో ఇట్లాంటి దుర్మార్గాలను అడ్డదారులు తప్పుతూ దేవుడిని రాజకీయాలకు లాగుతూ సెంటిమెంట్స్ రెచ్చగొడుతూ కులాలు మతాలు కులాలు